హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో అయితే శ్రీకాళహస్తి దర్శనం అయిపోయిన తర్వాత చెప్పాను కదా, శ్రీకాళహస్తి నుంచే ట్రైన్ అయితే బుక్ చేశానని. అక్కడి నుంచే ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే టికెట్స్ అయితే అంటే అప్పటికప్పుడు కదా, సడన్ ప్రయాణం కదా, అంటే రిటర్న్ టికెట్స్ ఏం తెలియవు. వెళ్తున్నప్పుడే కానీ అటెండ్ వస్తున్నప్పుడు పలానా టైం అని అయితే ఏం తెలియదు. దర్శనం టికెట్ బట్టి మనం ట్రైన్కి బుక్ చేసుకోవాలి కదా. ఇంకందుకని చెప్పి ఈ ఒక్క ట్రైన్కి సీట్స్ అయితే ఉన్నాయి. ఇంక అప్పటికప్పుడు అయితే ఈ ట్రైన్కి అయితే బుక్ చేసామన్నమాట. అంటే నేను ఎప్పుడూ ఎక్కలేదులేండి డబుల్ ట్రక్కర్, ఇదే ఫస్ట్ టైము. బోగి నెంబర్స్తో పాటు ఎల్ యూ అని కూడా ఉంటుందండి. అంటే ఎల్ అంటే కిందనని, యూ అంటే అప్పర్, అంటే పైన అనమాట. మాకు అది తెలియక కొంచెం కన్ఫ్యూజన్ అయితే అయ్యాము. తర్వాత అక్కడ మాస్టర్ ఉంటారు కదా, అంటే ట్రైన్కి సిగ్నల్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అడిగితే చెప్పారండి మాది యూ ఎల్ వచ్చింది, కిందన వచ్చిందనమాట. ఇంక నెక్స్ట్ విజయవాడ దర్శనం అనమాట. శ్రీకాళహస్తి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం, కనకదుర్గమ్మ దర్శనానికి అయితే వచ్చాము. అక్కడ అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ 4:30కే దించేసింది ట్రైన్ అయితే. అంటే ఫాస్ట్గానే వచ్చింది ట్రైన్, ఎక్కడ అంటే క్రాసింగ్లో ఇవి ఏం పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ అంటే ఇది కృష్ణానది దగ్గర అండి. ఎర్లీ మార్నింగ్ అయినా సరే చూడండి జనాలు, ఎక్కువ మంది అయితే ఉన్నారు కదా. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది. ఇంతకు ముందర మొత్తం గేట్స్ అవి ఓపెన్గా ఉండేవి, అంటే అటువైపు నదిలో వెళ్ళి స్నానం చేయడానికి అయితే ఉండేవి. అక్కడ కిందన మెస్సులు అయ్యి పోవడం వల్ల అనుకుంటాను లోపల అసలు నదిలోకి అయితే వెళ్ళడానికి లేదనమాట. ఇట్లా పైనే పైప్స్లోంచి స్నానం అయితే చెయ్యాలి. ఇంకా మేము స్నానాలు అయిపోయిన తర్వాత ఇది రిటర్న్ అయిపోయేటప్పుడు అనమాట మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. అంటే ఇంకెక్కడ మేము ఆగలేదండి, నెక్స్ట్ ఇంకో ట్రైన్కి అయితే క్యాచ్ చేయాలి కదా. అంటే ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 అట్లా అవుతుంది మేము దర్శనంకి వెళ్ళే టైం. అప్పుడు మళ్ళీ మాకు రిటర్న్ ట్రైన్ అయితే 9:00 అట్లా ఉందన్నమాట. అందుకని చెప్పి మేము ఇంకెక్కడ ఆగకుండా ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ అయినా జనాలు ఎక్కువగానే ఉన్నారులేండి. లగేజ్ అది మీదకైతే ఎలా లేదు కదా, ఇంక కిందనే పెట్టేసి మొబైల్ ఫోన్స్ అయితే ఎలా ఉందండి. అంటే డైరెక్ట్ రూట్ నుంచి వెళ్తే ఎలా లేదు, కానీ పక్కన సైడ్ మెట్ల పూజ రూట్ అయితే ఉంది, ఆ రూట్ నుంచి వెళ్తే మొబైల్స్ అయితే ఎలా ఉందన్నమాట. చాలామంది తెచ్చుకుంటున్నారులేండి. ఇంకా అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు అండి, ఇంకా అప్పుడు మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి అయితే మాకు 1 hour అయిపోయింది, తొందరగానే అయిపోయింది. జనాలు అంటే కిందన ఎక్కువగా ఉన్నారు కానీ పైన చాలా తక్కువ ఉన్నారండి, ఎక్కువసేపు కూడా ఏం ఆగలేదన్నమాట. ఇంకా ఇది రైల్వే స్టేషన్కి వచ్చేటప్పుడు ట్రైన్ టైం అయిపోయింది కదా, ఇంక ఇది రైల్వే స్టేషన్కి వస్తానమాట. మేము స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా 1 hour అయితే వెయిట్ చేసాము. ఆ రోజు ట్రైన్ కూడా లేట్ అనమాట. ఇంకా మేము వెళ్తుంటే ఇక్కడ వీడియో ఎందుకు తీసానంటే పచ్చగా అంత బాగుంది ఫ్రెండ్స్, అంటే మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ అంటే ఇదంతా వరి పొలం అనమాట, వరి పంట వేసారు. ఆల్రెడీ నూర్పులు అంటారు కదా, నూర్పులు అవి అయిపోయాయి. ఇవి మళ్ళీ కొత్తగా దాల్వది వేసినట్టున్నారు. పంట అయితే బాగుందని చెప్పి చిన్న వీడియో క్లిప్లాగా అయితే తీసాను. అంటే ఇక్కడ వీడియో తీయాలని నాకు ఐడియా కూడా లేదండి, మా వారు చెప్పారనమాట పచ్చగా ఉంది కదా చిన్న వీడియోలాగా తీయు బాగుంటుందని చెప్పి. వారు చెప్తేనే నాకు అయితే ఆలోచన అయితే వచ్చింది. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. అసలు అయితే సింహాచలం కూడా వెళ్ళాలి, ఇంకా టైం లేకుండే. అంటే ఈవినింగ్ అయిపోయింది, సింహాచలం వెళ్ళాలంటే ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుందని ఇంకా అక్కడ వరకు అయితే వెళ్ళలేదు. వస్తేనే కొంచెం షాపింగ్లాగా అయితే చేసుకొని వచ్చేసరికి ఇంకా అత్తమ్మ అయితే అన్నీ రెడీ చేసి ఉంచిందనమాట. మా సైడ్ ఏంటంటే వచ్చిన తర్వాత ఇంట్లో దీపం అయితే పెట్టుకుంటారు, అది పద్ధతి అనమాట. ఇటు సైడ్ కొంతమంది పెట్టుకోరులేండి, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది కదా. వచ్చేటప్పుడే చీర అది కొనేసుకొచ్చాం కదా అమ్మవారికి, ఇంకా ఎమ్మటిని వెలిగించామన్నమాట. అత్తమ్మకి ముందుగానే ఫోన్ చేస్తే ఇంకా అన్నీ రెడీ చేసి అయితే ఉంచింది. ఇంక వచ్చిన అమ్మటిని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే అండి, అంటే కనకదుర్గం గుడికి కూడా వెళ్ళాం కదా. అక్కడ తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కనకదుర్గం గుడికి కూడా వెళ్ళాలన్నమాట. ఇది నెక్స్ట్ డే అమ్మవారికి అయితే ఉపారంలా పెడతారండి, అంటే మంగళవారం అనమాట. మంగళవారం ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇంకా వెలిగించుకున్నాము. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టు అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఉంటా.